సచిన్ రికార్డులపై గురి దూసుకెళ్తున్న కోహ్లీ, మాజీ సీఎంను బాధ్యుణ్ణి చేయడం భయానకం, అధికారుల తప్పులను నాయకులకు ఆపాదిస్తే వ్యవస్థ. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని, హౌస్ అరెస్ట్కు ఆదేశాలు ఇవ్వండి న్యాయవాది సిద్ధార్థ లూత్రా. భారత్ తుఫాన్లో పాక్ గల్లంతు, రోహిత్ సేనకు రికార్డు విజయం. పోలీసులు మానసికంగా వేధించారు, న్యాయాధికారి ఎదుట తెదేపా అధినేత చంద్రబాబు వాంగ్మూలం. ఒక ఇన్నింగ్స్తో అన్నింటికీ సమాధానం, సరైన ఎంపికే అని చాటిన కేఎల్ రాహుల్. సీమెన్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మదింపు చేయకుండా నిధుల దుర్వినియోగమని ఎలా అంటారు? ఏపీసీఐడి ఆరోపణలకు తెదేపా సమాధానాలు ఇవి. చంద్రబాబు అరెస్ట్ ఆరంభం మాత్రమే, త్వరలో లోకేష్ అచ్చెన్న అరెస్ట్. అరెస్టులో కక్ష సాధింపు లేదు, చంద్రబాబు అరెస్టుపై మంత్రులు ఏమన్నారంటే. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ కాకమ్మ కబుర్లలా ఉంది, ట్విట్టర్లో సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు. అరెస్ట్ స్పీడ్ బ్రేకర్ మాత్రమే, జైల్లో పెట్టినా పోరాటం ఆగదు, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి జనంలోకి నారా లోకేష్. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే జైలుకే, ఇది జగన్ చెబుతున్న ఐపీసీ. జగన్ ఘోర తప్పిదం చేశారు, మహాసేన వ్యవస్థాపకుడు తెదేపా అధికార ప్రతినిధి రాజేష్. కీలు వేదన, మోకాళ్ళ మార్పిడికి సంప్రదాయ ఆయుర్వేదం సూచిపోస్తున్న పరిష్కారం. జైలుకు తరలిస్తారని ప్రభుత్వానికి ముందే ఎలా తెలుసు? వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు. నిధుల వినియోగంలో సీఎం పాత్ర ఉండదు, తెలంగాణ మాజీ ఏజీకే రామకృష్ణారెడ్డి.